వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ కాలేజీ హాస్టల్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది కిటికీకి గ్రిల్స్ పెట్టకపోవడంతో అక్కడి నుంచి విద్యార్థులు బయటకు వెళ్ళడం జరిగింది అలా బయటకు వెళ్ళే క్రమంలోనే ఓ విద్యార్థి 5వ అంతస్తు నుంచి కిందకు పడి మృతి చెందాడు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం మొన్నటికి మొన్న బాచుపల్లి నారాయణ గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా మర్చిపోనేలేదు మరో ఘటన ఇప్పుడు తల్లిదండ్రుల గుండెలలో గుబులు పుట్టిస్తోంది కాలేజీ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని తీసింది విద్యార్థి తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిల్చింది ఇంతకి ఏం జరిగింది అనేది విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వెంకటారెడ్డి పల్లెకు చెందిన కొలవల మహేశ్వర్ రెడ్డి దంపతులు కువైట్ లో జీవిస్తున్నారు వీరికి ఓ కుమారుడు ఉన్నాడు శివకుమార్ రెడ్డి వయసు 17 ఏళ్లు మాదాపూర్ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీ వర్మ క్యాంపస్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ క్రమంలో శివకుమార్ రూమ్మేట్స్ అందరూ బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ప్లాన్ వేశారు మెయిన్ గేట్ కు తాళాలు వేసి ఉండడంతో కిటికీల నుండి పైప్ లైన్స్ పట్టుకొని కిందకు దిగాలని అనుకున్నారు కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో వారి పని ఈజీ అవుతుంది అనుకున్నారు అలా ముందుగా శివకుమార్ కిటికీ నుంచి కిందకి దిగేందుకు ప్రయత్నించగా పట్టుతప్పి జారి 5వ అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు అది చూసిన శివ ఫ్రెండ్స్ గుండె ఆగినంత పనయింది వారి ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని హాస్టల్ వార్డెన్ కు విషయం చెప్పారు దీంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళిన హాస్టల్ వార్డెన్ విద్యార్థుల శివకుమార్ రెడ్డిని లేపి చూడగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారి దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా శివకుమార్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు ఇక విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు విద్యార్థులు చనిపోవడానికి కాలేజీ యాజమాన్యమే కారణమని అన్నారు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని గ్రిల్స్ పెట్టకపోవడం కాలేజీ తప్పని అలా పెట్టి ఉంటే కిటికీ నుంచి బయటకు రావాలనే ఆలోచన కూడా వచ్చేది కాదన్నారు ఇది ముమ్మాటికి కాలేజీ నిర్లక్ష్యమే కిటికీలకు గ్రిల్స్ పెట్టకపోతే ఎంత ప్రమాదం విద్యార్థులు ఆడుతూ పాడుతూ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది రీసెంట్ గా ఓ యువకుడు కుక్కను తరుముతూ హోటల్ పై నుంచి పడి మృతి చెందాడు అలానే ఈ ఘటన కూడా జరిగింది కిటికీ నుంచి బయటకు వెళ్ళాలనేది కరెక్ట్ కాదు శివకుమార్ అలా వెళ్ళాల్సింది కాదు కానీ ఇందులో యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఉంది ఏమంటారు కామెంట్స్ లో తెలపండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి